హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఆంధ్ర ఈరోజు వీడియోలో అవిసిగింజల కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ అవిసింజలు తినడం వల్ల ఒమేగా త్రీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట వీటిలో అంటే ఫిష్లో ఉండేవన్నీ వీటిలో ఉంటాయి ఈ అవిసింజల పొడిని వెజిటేరియన్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే వీటిని తినడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ గ్రోత్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించి గుడ్ కొలెస్ట్రాల్ని తీసుకొస్తుంది ఈ అవిష్కింజలు తినడం వల్ల అందుకని అవిష్కిజలను ఇలా కారం పొడిలా చేసుకొని రోజు ఇడ్లీలో కానీ రైస్లో కానీ తినవచ్చు ఈ అవిష్కింజల పొడిని కాస్త నెయ్యి తట్టించి తింటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అరకప్ పల్లీలను వేసుకుని వేగనివ్వాలి ఇలా పల్లీలన్నీ వేగిన తర్వాత పన్నెండు ఎండుమిరపకాయలను ఒకవేళ ఎండుమిరపకాయలలో కారం ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోవాలి కప్ పచ్చిశనగపప్పును పావు కప్ మినపప్పును లేదా మినపగుళ్ళను ఒక స్పూన్ మెంతులను పావు కప్ జీలకర్రను అరకప్ ధనియాలను కొద్దిగా కరివేపాకును కరివేపాకు ఎక్కువైనా పర్వాలేదు పావు కప్ వెల్లుల్లి రెమ్మలను వేపించుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్ మీదే వీటిని అన్నిటిని వేపించుకోవాలి ఇలా వేగిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పును అలాగే రెండు కప్పుల అవిసిగింజలను వేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపించుకోవాలి వేగినట్లు ఎలా తెలుస్తుందంటే వాటి కలర్ లైట్గా చేంజ్ అవుతుంది అప్పుడు వేగినట్లని అర్థం అన్నమాట అవిసిగింజలన్నీ అవిసిగింజలు రెండు మూడు నిమిషాల్లో వేగిపోతాయి తర్వాత కొద్దిగా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును లేదా రెండు స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ని వేసుకుని చల్లారినివ్వాలి ఇలా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని బాగా కలుపుకుని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఏదైనా ఎయిర్ కంటైనర్ జార్లో ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్రా